హరీష్ రావు సీఎం కావాలంటూ 1116 కొబ్బరికాయలు కొట్టారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వనపర్తి జిల్లాకు చెందిన అభిమానులు. ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి సమక్షంలో ఒక హరీష్ రావు అభిమాని చేసిన విషయంలో ఒక ఉద్యమకారుడిగా తాను పడిన మానసిక క్షోభను అర్థం చేసుకోవాలి. మన TS24 న్యూస్ ఛానల్ ఉద్యమకారుల కోసం గొంతు ఎత్తిన ఛానల్ కాబట్టి అక్కడి ఆవేదనను అర్థం చేసుకోగలిగాం. అక్కడి వారికి హరీష్ రావు మీద అభిమానం, గౌరవం, ప్రేమ మాత్రమే. హరీష్ రావు ఉద్యమ సమయంలో చేసిన కృషి, ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు ఆయన చేసిన సపోర్ట్, ముఖ్యంగా ప్రతి ఒక్కరి తలలో నాలుకల, అంతకు మించి మాస్ లీడర్గా ఉండడం, వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించడం అనేది తెలంగాణ బిడ్డలు అర్థం చేసుకునే అంశం. తరహాలో ప్రభుత్వం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా అయ్యిందో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అదే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మంచి వాళ్ళను బయటికి దబ్బి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. డబ్బున్నోనికే పదవులు ఇస్తే కాదు, మేము కష్టపడ్డం. నక్సలైట్లు ముద్ర వేసిండ్రు మా మీద, నక్సలైట్లు ముద్ర వేసినా కూడా మేము జైల్లోకి తిరిగినాం. మియాపూర్ కోర్టుకు తిరగడానికి ఛార్జీలకు డబ్బులు లేకపోతే హరీష్ రావు గారి తొనుకోతే ఇమీడియట్లీ ఇన్ఛార్జ్లతో డబ్బులు ఇప్పించుండు. మేము సెల్ ఫోన్లు అమ్ముకొని కూడా తిరిగిన రోజులున్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే నిజమైన వాళ్లకు, ఉద్యమకారులకు ఈరోజు పదవులు లేవు. ఓన్లీ కేవలం డబ్బు. ఎవరికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎవరికి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మాలాంటి పేదవాడు మేము కష్టపడ్డాం. 24 గంటలు నిర్బంధాలకు గురైనాం. రోడ్డు మీదకి రాలేని పరిస్థితుల్లో కూడా మేము శిక్ష అనుభవించినాం. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఎవడో అనామకులు వచ్చి పదవులు అనుభవిస్తుండ్రు, ఏసీ కార్లలో ఎదుగుతుండ్రు, మంచి బిల్డింగ్లు కట్టుకుంటుండ్రు. ఇది పరిస్థితి. కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీలు అందరూ కూడా, అందరూ మేధావి వర్గం కూడా సహకరించి నక్సలేట్లు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ హరీష్ రావు గవర్నమెంట్ ఏర్పడ్డ వెంబడే ఒక్కటే నేను చెప్పదలసిన సూటిగా చెప్తున్నా కేసీఆర్ గారు సార్ గారికి, అయ్యా నక్సలైట్ నక్సలిజం అనేది నక్సలిజం ఎజెండానే మా ఎజెండా అన్నాం. శృతి విద్యాసాగర్ రావు చనిపోయారా ఎన్కౌంటర్లో? ఎందుకు జరిగింది అది? మొన్నగాక మొన్న ఒక వారం రోజులే ఒక మళ్ళీ ఎన్కౌంటర్ ఖమ్మంలో. ఒకటే చెప్పదలుచున్నా నేను అమ్మవారి సాక్షి, జోగులమ్మ అమ్మవారి సాక్షి చెప్తున్నా, హరీష్ రావు సార్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఫస్ట్ ఫైల్ సంతకం పెట్టేది నక్సలైట్లతో శాంతి చర్చలకి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.